ఆంధ్ర అసెంబ్లీకి జగనన్న పార్టీలు వస్తలేరు కదా, ఏగ మొత్తం చంద్రన్న తమ్ముళ్ళే అల్కటి ప్రశ్నలు అడుగుడు, వాళ్ళ మంత్రులే ముద్దుగా ఆన్సర్లు చెప్పు నడుస్తుంది అని అనుకున్నారంట. చాలా వరకు అట్లేం జరుగుతుంది. కాకుంటే ఒక్క పువ్వు గుర్తు ఎమ్మెల్యే ఏక్ నిరంజన్ లెక్క కరుచుకుంటుడు సర్కార్ని. అందరి లెక్క అవినీతి జరిగింది, పథకాలు మంచిగా లేవు, ఇవన్నీ కాదు, కింది లెవెల్కి వెళ్ళి ప్రశ్నిస్తుండు. ఏదైతే దోమలపై దండయాత్ర అని చెప్పి మనం ప్రభుత్వం చేపట్టిందో ఆ దండయాత్రలో నేను కూడా పాల్గొన్నాను, కానీ అట్టర్ ఫెయిల్ అయిపోయింది అధ్యక్ష. గప్పట్ల దోమల మీద దండయాత్ర ప్రోగ్రామ్ పెట్టించిండు కదా సీఎం చంద్రన్న, అదంతా ఉత్తకతే అయిందంటున్నాడు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాశారు. 288,000 మందికి జ్వరాలు వచ్చేసినాయి అధ్యక్ష విశాఖపట్నం జిల్లాలో. ఆఖరికి మా కొడుకు కూడా ఉన్నాడు అధ్యక్ష దాంట్లో. ఆగనట, దోమలు చేయబట్టికే ఎమ్మెల్యే సార్ కొడుకు కూడా సుస్థైందట. దోమలకి విచక్షణ ఏమి ఉండదు అధ్యక్ష, అందరిని చేసేస్తున్నాయి. మీరు కూడా డాక్టర్ అధ్యక్ష, మిమ్మల్ని కూడా ఎప్పుడో దోమలు కుట్టేస్తాయి, అది కూడా గుర్తుంచుకోండి. దోమ సోషలిస్ట్ సార్, మరి ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా పోలీస్ అయినా లాయర్ అయినా పబ్లిక్ అయినా దోమ సూది ముంగట అందరూ సమానమే సారు. కరచుడు కరచుడే, దావుకానకు వంపుడు వంపుడే. అసెంబ్లీలో నిలబడి దోమల గురించి ఇంత వివరంగా ఇంకెవ్వరు చెప్పలేరు కావచ్చు. మునుపు కుక్కల గురించి కూడా ఎంత ముద్దుగా చెప్పిండో ఇనుండ్రి మాలోపరి. ఈ కుక్కలకు మాత్రం విచక్షణ జ్ఞానం లేకుండా నన్ను కూడా కరిచే ప్రయత్నం చేసినాయి అధ్యక్ష. ప్రజాప్రతినిధులకు కూడా కుక్కల దగ్గర నుంచి రక్షణ లేకపోతే ఎట్లాగ అధ్యక్ష? డజన్ల కొల్లితో ఉంటాయి అధ్యక్ష, రాత్రి 8 దాటాక ఊరికే బయటికి వెళ్దామంటే కూడా లేని పరిస్థితి అధ్యక్ష.